हेलो व्यूवर्स, वेलकम टू मी प्रभु यूट्यूब चैनल। सो ई रोजु బొబ్బిలి నియోజకవర్గాన్ని 2024 లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఆ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సర్వే రిపోర్ట్ని అయితే మీ ముందర ఉంచుతాను। వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే ఈ సర్వే అన్నది మీకు అర్థమవుతుంది। అంతేకాదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। సరే, సర్వేలోకి వెళ్లే ముందు 2019 ఎలక్షన్లో ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది అన్నది ఒకసారి చూసేద్దాము। సో మొత్తం 220854 ఓట్లు అయితే ఉన్నాయి బొబ్బిలి నియోజకవర్గంలో। ఇక్కడ అప్పలనాయుడు గారని ఆ వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి 8352 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి అయిన రంగారావు గారి మీద గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే। సో 2019లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది అన్నది కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనము। అంతేకాదు జనసేన పార్టీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి అప్పలస్వామి గారు ఉన్నారు కదా, ఆయనకి 4233 ఓట్లు అయితే ఉన్నాయి। సో అంటే 2.42% అనమాట। సో ఇది 2019కి సంబంధించిన రిజల్ట్ అనమాట। ఇది ఎందుకు చెప్పాను అంటే, నేను గత 10 ఏళ్ళుగా అంటే 10 సార్లు ఎలక్షన్స్ జరిగాయి। సో 10 సార్లకి సంబంధించిన ఎలక్షన్ రిపోర్ట్స్, అలాగే ఇక్కడ ఉన్న క్యాస్ట్, అలాగే సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్పుట్స్, వీటన్నిటిని బేస్ చేసుకుని నేను ఇప్పుడైతే ఇప్పుడు జరగబోయే 24కి సంబంధించిన సర్వే అయితే మేము ప్రెడిక్ట్ చేస్తున్నాను। సరే, ఇంకా నేను ఇక్కడ 2 రకాల సర్వే రిపోర్ట్లు అయితే మేము ముందర పెడతాను। ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తే ఎవరు గెలవబోతున్నారు ఈ బొబ్బిలి నియోజకవర్గాన్ని అన్నది ఒక విశ్లేషణ అయితే, ఇంకొక విశ్లేషణ ఏంటి అంటే, జనసేన, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇవన్నీ పొత్తు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ ఒక్కటే ఇండివిజువల్గా పోటీ చేస్తే ఈ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు 2024లో అన్న 2 విశ్లేషణలు అయితే చేస్తాను। నా మొదటి విశ్లేషణ ఏంటి అంటే, ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా గనక పోటీ చేస్తే బొబ్బిలి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఒక 10,000 ఓట్ల మెజారిటీతో దీన్ని కైవసం చేసుకుంటారు అనడంలో ఎలాంటి మార్పులు చేర్పులు కనపడట్లేదు। ఎందువల్ల అంటే, టీడీపీలో ఉన్న కొన్ని ఓట్లు అన్నవి చీలి జనసేనకి అయితే వెళుతున్నాయి ఇక్కడ। అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, క్రితంసారి ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది కానీ ఈ పట్టు కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ తగ్గే అవకాశం కనిపిస్తుంది। సో ఈ పట్టు కూడా బొబ్బిలి ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి మార్పు అయితే ఏం కనిపించట్లేదు। సరే, ఇక నా 2వ విశ్లేషణ ఏంటియా అంటే, బొబ్బిలి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇవన్నీ కలిపి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది అంటే, 35,000 ఓట్ల మెజారిటీ వరకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీకి। ఎందుచేతనా అంటే, టీడీపీకి, జనసేనకి ఇక్కడ అంతర్గత వ్యవహారాలు అయితే చాలా ఉన్నాయి। సో ఒకళ్ళకి ఒకళ్ళకి పడవ అన్నమాట ఇక్కడ ఆల్మోస్ట్. సో ఇలాంటి సందర్భాన్ని బట్టి ఇక్కడ లో లెవెల్ క్యాడర్ ఎవరు కూడా ఏంటి అంటే, టీడీపీ, జనసేనకి కలిపి మద్దతు అయితే ఇవ్వరు। సో దానివల్ల వైఎస్ఆర్సీపీకి కొంచెం మద్దతు చేకూరే అవకాశం అయితే కనిపిస్తుంది। సో ఒకవేళ ఇలా కలయిక వల్ల ఏంటి అంటే, వైఎస్ఆర్సీపీ లాభ పొంది మెజారిటీ ఎక్కువ తెచ్చుకోగలుగుతుంది అన్నమాట। సో బొబ్బిలి నియోజకవర్గాన్ని ఇండివిజువల్గా పోటీ చేసినా, కలిపి పోటీ చేసినా మిగతా పార్టీలు బొబ్బిలి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి మార్పు అయితే కనిపించట్లేదు। సో ఇలాగ నేను 175 నియోజకవర్గాలకు సంబంధించి అన్నీ చేస్తున్నాను। ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అంతేకాదు ఇందులో నేను ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఇస్తున్నాను, ఎవరైనా జాబ్ చేసుకోవాలి అనుకుంటే కనుక చేసుకోవచ్చు, నెల 10,000 వరకు సంపాదించుకోవచ్చు అనమాట।
అదేంటి హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్ సో మీకు అమెజాన్ అవ్వచ్చు ఆహా అవ్వచ్చు హాట్స్టార్ అవ్వచ్చు సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ మీరు పొంది ఉండవచ్చు కానీ వాటి నుంచి మీరు ఓన్లీ ఎంటర్టైన్ మాత్రమే వస్తుంది కానీ నేను చెప్పే యాప్ ని మీరు 599 రూపాయలు పెట్టి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కనుక పొందితే మీకు నెల తిరిగేసరికల్లా 10,000 సంపాదన మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది మీరు దాని గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ అందులో ఇచ్చిన వీడియోస్ మీ సోషల్ మీడియాస్ లో షేర్ చేయాలి అంతే సో ఇంకెందుకు సో ఇది ఫ్రెండ్స్ సో ఇంకేంటి అంటే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్కమింగ్ వీడియోస్ కోసం ఎదురు చూడండి సో నేను పెట్టే ప్రతి వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ మీకే వచ్చేస్తుంది సో మీ ప్రభు ఇస్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ